సో ఈరోజు మీకు ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో అనమాట ఈరోజు ఈ ప్లస్ నుంచి వైర్లెస్ బుల్లెట్స్ అన్బాక్స్ చేయబోతున్నాను అండ్ ఇంక ఇవి మీకు తెలిసిందే ఇన్ ఇయర్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇవి అండ్ ఇంకా ఇవి చాలా బాగున్నాయి అండ్ ఇంకా ఇది బేస్ ఎడిషన్ అనమాట మీకు నార్మల్ ఎడిషన్ కూడా ఉంది కాకపోతే ఈ బేస్ ఎడిషన్లో కొంచెం బేస్ ఎక్కువ ఉంటుందని ఇది తీసుకున్నాను నేను అండ్ ఇంకా ఈరోజు దీన్ని అన్బాక్స్ చేయబోతున్నాను ఈ రివ్యూ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఒకవేళ మీరు ఇవి కొనుక్కుంటే కాబట్టి ఎందుబాక్ చూడండి అండ్ మనం వీడియో స్టార్ట్ చేద్దాం అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే ఇది మనకి బాక్స్ అనమాట అసలైన బాక్స్ అండ్ ఇంకా దీనిపైన వన్ప్లస్ లోగో ఉంది ప్లస్ బ్రాండింగ్ ఉంది అండ్ ఇంకా ఇది దాని మోడల్ అనమాట అండ్ ఇంకా బ్యాక్ సైడ్ తిప్పుకుంటేనేమో బ్యాక్ సైడ్ మనకి ఇందులో ఫీచర్స్ ఉన్నాయి వన్ ప్లస్ బుల్లెట్స్లో ఉన్న ఫీచర్స్ ఇవి అవన్నీ నేను మీకు వన్ బై వన్ అన్బాక్స్ చేస్తూ చేస్తూ చెప్పేస్తాను అండ్ ఇక కింద వాళ్ళు ప్రైస్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇంకా దీన్ని ఇప్పుడు మనం అన్బాక్ చేద్దాం అసలైన టాపిక్ ఇదే కదా అండ్ ఇంకా దీన్ని అన్బాక్స్ చేస్తే దీన్ని పైకి లాగాలన్నమాట ఆటోమేటిక్ ఇది అన్బాక్స్ చేసిన ఇది వన్ ప్లస్ బుల్లెట్స్ దాని మోడల్ అనమాట దాని డిజైన్ ఇది మీకు ఇలా ఉంటుంది బ్లూ కలర్ వేరియంట్ ఇది ఇంకా వేరే కలర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే వేరే కూడా చూస్ చేసుకోవచ్చు అండ్ దీన్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే మనకు అసలైన ఇయర్ ఫోన్స్ వస్తాయి అన్నమాట ఇవి బ్లూ color చూడటం చాలా బాగున్నాయి నాకు నచ్చే కాబట్టి ఇవి ఇది చూజ్ చేశాను దీని లోపల మనకి యాక్సెసరీస్ బాక్స్ అని ఒకటి ప్రొవైడ్ చేశారు ఇందులో మనకి ఈ ఇయర్ ఫోన్స్కి హెడ్ ఫోన్స్కి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి అనమాట అండ్ ఇంకా ఇది చూడటం చాలా బాగుంది స్క్వేర్ షేప్లో ప్రొవైడ్ చేశారు ఇది అండ్ ఇంక ఇది మనకు యాక్సెసరీస్ బాక్స్ అనమాట దీని మీద మనకి రాసినట్టు ఛార్జ్ ఫర్ టెన్ మినిట్స్ ఎంజాయ్ ఫర్ టెన్ అవర్స్ కాకపోతే నాకు ఇది నిజం అనిపించలేదు ఎందుకంటే నేను దీన్ని టెన్ మినిట్స్ ఛార్జెస్ ట్రై చేశాను ఆల్రెడీ కాకపోతే నాకు టెన్ అవర్స్ రాలేదు కానీ ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ వరకు మేనేజ్ చేసింది అనమాట ఈ బ్యాటరీ తోటి అంటే ఇది టెన్ అవర్స్ ఎగ్జాక్ట్గా రాకపోయినా సరే బాగానే ఉంది అనమాట ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ అంటే ఒక నార్మల్ బేసిక్ యూజర్కి అయితే సరిపోతుంది ఇది ఒక హెవీ యూజర్కి అయితే ప్రాబ్లం రావచ్చేమో అండ్ ఇంకా దీన్ని ప్రస్తుతానికి మనం ఓపెన్ చేద్దాం దీన్ని అండ్ ఇంక ఇందులో మనకు ఒక యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు ఇది ఎలాగో మనకు అవసరం లేదు కాబట్టి దీని సైడ్లో పెడదాం ప్రస్తుతానికి అండ్ ఇంకా లోపల మనకి రెడ్ కేబుల్ కార్డ్ అని ఒకటి ప్రొవైడ్ చేశారు రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ ఇది దీని గురించి నేను మీకు సపరేట్గా చెప్పమంటే చెప్తాను కావాలంటే దీని గురించి సైడ్లో పెడదాం ప్రస్తుతానికైతే అండ్ ఇంకా తర్వాత లోపల మనకి ఇయర్ బడ్స్ ఉన్నాయన్నమాట కొన్ని ఎక్స్టెన్షన్స్ ఇవి అండ్ ఇంకా లోపల మనకి అసలైన కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఛార్జింగ్ కేబుల్ యూఎస్బీ టు టైప్ సి కేబుల్ అనమాట ఇది సో మీకు ఇది టైప్ సి ప్రొవైడ్ చేశారంటే చాలా మంచి విషయం ఇది ఎందుకంటే మీకు ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడానికి ఈ టైప్స్ కేబుల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇంకా మనం ఈ అన్ని యాక్సెసరీస్ ఈ అన్ని బాక్స్ కంటెంట్స్ అన్ని సైడ్లో పెట్టి అసలైన ఇయర్ ఎక్కువ వద్దాం బ్ల బ్లూటూత్ ఫోన్స్ అది అండ్ ఇంకా బ్లూ కలర్లోని చూడండి చాలా బాగుంటాయి అండ్ ఇంకా స్పెషాలిటీ అండ్ దీని స్పెసిఫికేషన్ చెప్తాను కదా మీకు ఇది బాస్ ఎడిషన్ అనమాట సో మీకు బాస్ అయితే చాలా బాగుంది అంటే మీకు ముందు ముందున్న ఎడిషన్ కంటే ఈ ఎడిషన్ చాలా బాగుంటుంది అండ్ ఇంకా మీకు ఇందులోని సెవెంటీన్ అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ లైఫ్ ఉందని వాళ్ళు చెప్పారు కాకపోతే నిజానికి అయితే ఈ సెవెంటీన్ అవర్స్ కంటే నాకైతే ఎక్కువే వచ్చింది అనిపించింది అంటే ఒక ట్వంటీ అవర్స్ వరకు వచ్చింది నాకైతే నిజంగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను నేను ఇంకా ఈ ఇయర్ ఫోన్స్ మనకి వాటర్ రెసిస్టెంట్ అనమాట అండ్ ఇంకా స్వెట్ ప్రూఫ్ కూడా అంటే మనం జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎవరైనా స్వెట్ ట్ ఎక్కువ సీక్రేట్ అవుతుంది కదా అలాంటప్పుడు దీని మైక్లోకి లేదా దాని ఛార్జింగ్ పోర్ట్లోకి వెళ్ళినా సరే పెద్దగా ఏం ప్రాబ్లం రాదు మీకు ఇది స్వెట్ రెసిస్టెంట్ తోటి వస్తుంది ఇది అండ్ ఇంకా ఇప్పుడు దీని బిల్డ్ క్వాలిటీ గురించి చూసుకుంటే ఇది అయితే నాకు చూడడానికి చాలా బాగా నచ్చింది ఇది రబ్బర్ అనమాట రబ్బర్ తోటి వస్తుంది మొత్తం ఎంత అండ్ ఇంకా దీనికి త్రీ ఫంక్షనల్ గీస్ కూడా ప్రొవైడ్ చేశారు వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ అండ్ ఇంకా మధ్యలోదేమో మీకు పవర్ ఆన్ పవర్ ఆఫ్ చేయడానికి కోసం కాదు మీకు వీడియోని పాజ్ చేయడానికి లేదా ప్లే చేయడానికి అండ్ ఇంకా గూగుల్ అసిస్టెంట్ని కూడా మీరు దీంతో యాక్సెస్ అన్నమాట ఈ మధ్య బటన్ తోటి అండ్ ఇంకా మీకు పైన మీకు ఒక ఎల్ఈడి ప్రొవైడ్ చేశారు అండ్ ఇంకా మీకు ఇటు సైడ్ ఏమో మీకు ఒక ఛార్జింగ్ పోర్ట్ ఉంది టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఇంకా కింద ఏమో మీకు మైక్ ప్రొవైడ్ చేశారనమాట అండ్కి ఇప్పుడు అసలైన విషయం దగ్గరికి వెళ్దాం అంటే ఈ ఇయర్ ఫోన్స్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అండ్ ఇంకా దీన్ని ఆన్ చేయడానికి మనకి సపరేట్ బటన్ ఏమి ప్రొవైడ్ చేయలేదు కానీ ఇక్కడ ఉన్న మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా ఈ ఫోన్స్ మ్యాగ్నెట్స్ ద్వారా అతుకున్నాయి కదా దీన్ని మనం విడదీస్తే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట అంటే ఇది ఒక నాకు ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది అంటే మీరు ఎక్కడైనా బండి మీద వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు మెడల్ వేసుకుంటారు కదా మెడల్ వేసుకున్నప్పుడు మీకు అవసరం లేనప్పుడు దీన్ని మ్యాగ్నెట్స్ సతికి చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇది పవర్ ఆఫ్ అయిపోతుంది అండ్ ఇంకా మీరు మ్యాగ్నెట్స్ తీస్తే ఆటోమేటిక్గా మీకు పవర్ ఆన్ అవుతుంది అండ్ ఇంకా దీన్ని ఒకసారి పేర్ చేసి చూద్దాం నా దగ్గర వన్ ప్లస్ సెవెంటీ ఉంది వన్ ప్లస్ సెవెంటీ తోటి వన్ ప్లస్ వైర్లెస్ బుల్లెట్స్ని ఒకసారి పేర్ చేసి చూద్దాం అండ్ ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ ఉంది కదా దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ పేర్ న్యూ డివైజ్ అని ఉంది కదా దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా పైన ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది వన్ ప్లస్ బుల్లెట్ వైర్లెస్ జెడ్ అని ట్యాప్ టూ పేర్ అని దాని మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు ఈజీగా పేర్ అయిపోతుంది అనమాట ఇది చాలా సింపులే పెద్ద విశేషమేం కాదు ఇందులో అంటే మీకు వన్ ప్లస్ ఫోన్స్లోనైతే మీకు ఇంకా ఫాస్ట్గా పేర్ అవుతుంది అనమాట అండ్ ఇంకా మీకు ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇందులో బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరో ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు ఒక లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ అనమాట ఇది అంటే మీరు చాలా ఫాస్ట్గా పేర్ చేయగలుగుతారు అండ్ ఇంకా మీకు ఎక్కువ డిస్టెన్స్ వరకు కూడా మీకు ఈజీగా మేనేజ్ చేయగలుగుతుంది ఈ ఇయర్ ఫోన్స్ అండ్ ఇది సక్సెస్ఫుల్గా పేరు అయిపోయింది మీకు ఇక్కడ కనిపిస్తుంది యాక్టివ్ నైంటీ పర్సెంట్ బ్యాటరీ అని అంటే ఇప్పుడు ఇందులో ఇంకా నైంటీ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది ఇంకా అండ్ ఇంకా దీన్ని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో నేను మీకు ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను అండ్ ఇంకా ఇదైతే నాకు కంఫర్టబుల్ ఫీల్ వచ్చిందనమాట నిజంగా ఇయర్లోకి వెళ్ళినప్పుడు నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ కలగలేదు నిజంగా బాగుంది అండ్ ఇంకా మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగుందన్నమాట అంటే ఇప్పుడు నిజానికి నేను ఇప్పుడు ఏం మాట్లాడతాను నాకు కూడా వినిపించట్లేదు నిజానికి చాలా లౌడ్ ఉంది ఇందులోని అండ్ ఇంకా బేస్ కూడా చాలా బాగా మేనేజ్ చేస్తుంది అండ్ ఇంకా నాకు ఇందులోనైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది అండ్ ఇంకొకసారి మైక్ ద్వారా మీకు కూడా వినిపిస్తాను ఒకసారి మీరు కూడా చూడండి అంటే మీకు క్లియర్గా వినపడకపోయినా సరే మీకు సాడ్గా సౌండ్ ఏంటో మీకు తెలియకపోయినా సరే మైక్ ద్వారా మీకు అయితే నా ఇంచుమించు సేమ్ ఉంటుందన్నమాట మైక్ ద్వారా కూడా అండ్ ఒకసారి మీరు ట్రై చేయండి వినండి సో మీరు విన్నారు కదా ఇప్పుడు చాలా లౌడ్ ఉందన్నమాట ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా లౌడ్ ఉందన్నమాట ఇది అండ్ ఇంకా బేస్ కూడా చాలా బాగుంది అంటే ముందు ఎడిషన్ కంటే ఇందులో చాలా బాగుందనమాట బేస్ ఎడిషన్ కదా ఎలాగో బేస్ ఇందులో ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండ్ ఇంకా నేను మీకు కూడా సజెస్ట్ చేస్తాను ఒకవేళ మీరు ఒక బడ్జెట్లోని అంటే ఒక హెవీ యూజర్ ఒక ఇయర్ ఫోన్స్ కొనుక్కోవాలంటే ఇది మీకు బెస్ట్ సైజ్ అనమాట వన్ ప్లస్ వైర్లెస్ బుల్లెట్స్ అండ్ ఇంకా మీకు ఒకవేళ నచ్చితే కొనుక్కోండి బేస్ ఎడిషన్ని ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఇంకా ఈ వన్ ప్లస్ వైర్లెస్ బుల్లెట్స్ దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటిదంటే మీకు ఇప్పుడు వేరే ఫోన్కి కనెక్ట్ చేయాలంటే మీరు వేరే ఫోన్లోని మీ బ్లూటూత్ ఆప్షన్ అంటే ఆన్ చేసి పేడ్ డివైజెస్లోని మీకు ఈ ఇయర్ ఫోన్ కనపడుతుంది అంటే మీకు అందులో కనపడుతుంది దాన్ని వన్ ప్లస్ వైర్లెస్ బుల్లెట్స్ అని అండ్ ఇంకా మీరు దాని మీద ట్యాప్ చేసిన వెంటనే మీరు పాత ఫోన్లో కనెక్ట్ చేసి ఉన్నది అన్పేర్ అయిపోతుందన్నమాట అంటే డిస్కనెక్ట్ అయిపోతుంది అండ్ డిస్కనెక్ట్ అయ్యి ఈ ఫోన్ కనెక్ట్ అయిపోతుంది సో మీకు ఇందులో బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరో ఉంది కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్గా పేర్ చేయొచ్చు అనమాట అండ్ ఇంకా దీని రేంజ్ గురించి మాట్లాడుకుంటే మీకు టెన్ ఫిఫ్టీన్ మీటర్స్ వరకు ఈజీగా మేనేజ్ చేస్తుంది అన్నమాట ఇది అంటే మీరు ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ కాకపోయినా సరే ట్వంటీ మీటర్స్ అయినా సరే మీకు ఈజీగా మేనేజ్ చేస్తుంది అంటే కొంచెం ట్వంటీ మీటర్స్ దగ్గరికి వెళ్తే మీకు మధ్య మధ్యలో స్టక్ స్టక్ అవుతుంది అదైతే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు మరీ ఎక్కువ దూరం కాకపోయినా సరే టెన్ ఫిఫ్టీన్ మీటర్స్ ఈజీగా మేనేజ్ చేస్తుంది అనమాట అని నాకు దీని బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితేనేమో ఇది చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చిందనమాట అంటే నేను జస్ట్ ఒక వన్ అవర్ ఎంతో చార్జ్ చేసినా సరే నాకు హెవీ యూజర్ అయినా సరే ఈజీగా వన్ అండ్ హాఫ్ డే వరకు మేనేజ్ చేయగలుగుతాడు ఒకవేళ బేసిక్ యూజర్ అయితే అంటే జస్ట్ అప్పుడప్పుడు సాంగ్స్ తింటాడు అలాంటి వాడికైతే ఒక త్రీ డేస్ అయినా సరే ఈజీగా మేనేజ్ చేస్తుంది అనమాట అందులోనైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు నీకు చాలా బాగుంది ఇది ఓకే కావాలంటే ట్రై చేయండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇంకా మీకు ఈ అన్బాసింగ్ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అండ్ నా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసుకోండి మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి ఇలాగే రివ్యూస్ కూడా వస్తుంటాయి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు వస్తాను అప్ప